పోతినేనికి బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయన నటించే సినిమాలు వైవిధ్య భరితంగా ఉండడంతో పాటు మంచి వినోదంతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఆయన ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జోన్లో రామ్ నటించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నాడు శ్రవంతి రవికిషోర్ శ్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తమిళ హిట్ చిత్రం తడం సినిమాకు తెలుగు రీమేక్గా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది హిస్మో శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమా ఆరెంజ్లో లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది తాజాగా టీవీలో ఈ సినిమా ప్రసారమైంది తొలిసారి ఈ చిత్రాన్ని ప్రదర్శించగా దీనికి ఐదు రేటింగ్ మాత్రమే వచ్చింది దీంతో అవాక్ అవ్వడం ర్యామ్ ఫ్యాన్స్ వద్ద అయింది మాలవిక శర్మ హీరోయిన్గా నటించిన సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు ఈ మధ్య చిన్న హీరోల సినిమాకు కూడా ఫైవ్ రేటింగ్ రావడం లేదు అలాంటిది రామ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ ఏంటి అని ఫ్యాన్స్ అప్ అప్సెట్ అవుతున్నారట ఇంకోవైపు స్టార్ హీరో సినిమాకి మంచి రేట్ రావటం వారిని ఇంకా ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ మరో విషయం ఏంటంటే చిన్న సినిమాగా వచ్చిన జాంబిరెడ్డి కూడా తొమ్మిది రేటింగ్తో మంచి రేటింగ్స్ సంపాదించింది అలాంటిది రామ్ రెండు పాత్రల్లో కనిపించి అలరించడం ఈ చిత్రానికి రేటింగ్ రావడం ఏంటి అని వాపోతున్నారట ఇక రామ్ లింగస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో రామ్ పోలీస్గా దర్శనమిస్తున్నారు